ఇలాంటి సమయంలో కింద మీద పడి కష్టపడి 2009 లో అవినీతి రహిత వ్యవస్థ రావాలని కష్టపడితే అప్పుడు ఇద్దరు దుర్మార్గులు తెలుగుదేశం దుర్మార్గుడు ఇప్పటి వైసీపీ అనే కాంగ్రెస్ దుర్మార్గులు అందరూ కలిసి చిరంజీవి గారి మా నాన్న మాటలనేసి పంపించేశారు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పిచ్చి వాగుళ్ళు వాగే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను జాగ్రత్తగా విన్నాను అలాగే వైసీపీ సరే తను గురించి చెప్తున్నాను పిచ్చి వాగుళ్ళు ఆపేయండి ఫస్ట్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోండి మీకు అవసరమైతే తాటదీసి కింద గుర్తుపెడతాను జాగ్రత్త పిచ్చి పిచ్చి వాగులు వాకండి మీరు ఏం మీకేంటి మీకు బానిసగిరి చేయడాకుండా మీకు నేను నాయకులందరికీ చెప్తున్నాను ఎంతకాలం తెలుగుదేశం పలకీలు మోస్తాం ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి పలకీలు మోస్తాం మోసింది చాలు బయటికి కొత్త తరం రావాలి కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి నేను తప్పన పడుతున్నా నువ్వు వెళ్ళి తెలుగుదేశం మొన్నదాకా తెలుగుదేశం నాయకులు నువ్వు వైసీపీ అని పిచ్చి వాగుళ్ళు వాగుతా ఉన్నావు వాగుడు అనే పదం కూడా నేను మాట్లాడను నేను సంస్కారం కూడా కాదు కానీ మా జనసేన క్యాడర్ని మీరు పదే పదే ఆత్మసంగ దెబ్బతీస్తుంటే నా భాష మొత్తం మార్చుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరేమి మీ దగ్గర కిరాయి మోకులు ఉన్నాయేమో వేల కోట్లు ఉన్నాయేమో గుండె నుండి గుండె ధైర్యం ఉంది గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం నాయకులకి దశాబ్దాల అనుభవం ఉంది పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉందంటే ఉంటే మరి మా అవసరం ఎందుకు వచ్చింది మీకు 2014లో నేను పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతూ ఉన్నారు మన జనసేన గ్లాస్ చెంబల్ వెళ్ళిందా ప్రజల్లోకి అంటే ఎలా అని అడిగా అంటే తెలుగుదేశం సైకిల్ వెళ్ళింది కాంగ్రెస్ హస్తం వెళ్ళిందంటే సింబలంత మాత్రమే గెలవాలని లేదమ్మా అది మటు గుర్తుపెట్టుకుని అందరూ కాంగ్రెస్ కూడా హస్తం సింబల్ ఉంది అలాంటి కాంగ్రెస్ అతిగతి లేకుండా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అంటే సింబల్ ఒకటే కాదు ఇది సింబల్ అనేది ఈ రోజున వాట్సాప్లు ఉన్నాయి వెళ్ళబోయే మనకి ఎలక్ట్రానిక్ మీడియం ఉంది సోషల్ మీడియాస్ ఉన్నాయి వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్తుంది మీరు జనసేన ఎదుగుదలని జనసేన తాలూకు సపోర్ట్ని మీరు గుర్తించకూడదు అనుకుంటే అది మీ కల్పది నేనేం చేయలేను దానికి చాలా కాలం మార్పు జరుగుతున్నప్పుడు ఎవరికి తెలియదు